నిన్ననే వాళ్ళ చానే మామ చనిపోతే దినాల కని పోయి వచ్చిండంట రాత్రి మధ్యాహ్నం వచ్చి జాబ్ కి ఎక్కిండు రాత్రి 2 గంటల దాకా ట్యాంకర్ నడిపిచిండు 3 గంటలకు ఇంటికి వచ్చిండంట వాళ్ళ చిన్న కొడుకును అక్కడ వాళ్ళ అక్క దగ్గరనే వాళ్ళ దగ్గర వదిలేసి వచ్చిండు వాళ్ళ భార్య ఇంకో కొడుకు ఆయన వచ్చి కుసునరో లేదో ఈ మంటలు వచ్చినాయంట వచ్చి ఇమిడియట్ గా వాళ్ళు దిగబోతే కాలిపోయిండు తప్పకుండా వాళ్ళకు ఇప్పుడున్న మిగిలిన అబ్బాయికి తప్పకుండా గవర్నమెంట్ తరపు నుంచి అన్ని సహకారాలు అందిస్తాం తప్పకుండా గురుకుల పాఠశాలలు ఆయనకు రెసిడెన్షియల్ కళాశాలలు తప్పకుండా పై చదువుల దాకా ఆయన పెద్దగా జాబ్కి వచ్చేదాకా కూడా అన్ని విధాలు ఆదుకుంటాం గవర్నమెంట్ తరపు నుంచి ఇంకా వాళ్ళకి ఇంకేదన్నా కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ తరపున వాళ్ళకు వచ్చేటి అని కూడా బాబుకి ఇప్పిస్తాం చూస్తాం తప్పకుండా టింబడ్డి ఎట్లా కాలిపోయిందో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తారు పోలీసు వాళ్ళంతా వాళ్ళతో కూడా ఏమన్నా చేసి తప్పకుండా ఇదంతా కూడా వాళ్ళకి న్యాయం చేస్తాం ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం ఇదేం కొత్త టింబర్ డిపో కాదు చాలా పాత ఏళ్ల సంధి కూడా ఉన్నది మనం కూడా చూస్తున్నాం చాలా పాత పడిపోయినవి కూడా రేకులు కూడా చూసినా ఇదేం చూసినా దీనికి ఒకటే ఫ్లోర్ ఉంది అది అది సడన్ గా బిల్డింగ్కు పెద్ద ఎత్తున షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయిందని మాకు చెప్తున్నారు తెలుస్తుంది తప్పకుండా ఓ పోలీసు వాళ్ళు వాళ్ళంతా కూడా ఎంక్వైరీ చేస్తున్నారు తప్పకుండా ఇవన్నిటి మీద కూడా ఇప్పుడు ఫైర్ మీద కూడా వీళ్ళందరూ కూడా చర్య తీసుకుంటారు తప్పకుండా ఇవన్నీ కూడా తీసుకొని ఆ పిల్లగానికి అయితే ఇప్పుడు ఉన్న పిల్లగానికి తప్పకుండా న్యాయం చేస్తాం అన్ని రకాల బాబు ఎక్కడున్నాడో చూసి తప్పకుండా మా ఎమ్మెల్యే గారు మేము అందరం కూడా తప్పకుండా సీఎం గారు చెప్పి తోలిచ్చిండు నన్ను పోయి చూసి అదంతా కూడా చూడమన్నాడు తప్పకుండా.